You not know you about that life. సెకండ్ పార్ట్ అయితే మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంటది. మీరు సినిమాలు లేకడం కన్ను సైకి చేస్తే మొత్తం తీమన ఎగిరిపోవడం చూశారు. కానీ ఈసారి మాటల యుద్ధం కూడా చంపేస్తున్నారు బాలయ్య బాబు. ఎలా చూపించాలంటే అలాగే చూపించారు. ఒక స్కూల్ గురించి జరిగే అన్యాయాలు క్లియర్ కట్గా బాలయ్య బాబు గారు అనౌన్స్ చేశారు. సినిమాలో ఆయన చూపిస్తారు. పడిపోతుంది ఒక్కొక్కరికి స్కూల్ యజమానికి ఎవరికైనా సరే ప్రతి స్కూల్ పిల్లలు తీసుకెళ్లే డ్రైవర్కి ఉచ్చపడుతుంది నిజంగా చెప్తున్నారు. ఇది కావాలండి. అనిల్ రావు గుడి గారంటే F3 కామెడీ డైరెక్టర్, కానీ బెస్ట్ డైరెక్టర్. సినిమా హిట్ అవ్వాలనే రూల్ లేదంటే ఒక మంచి మెసేజ్ ఉంటే జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆడపిల్లల దగ్గర నుంచి తల్లులు అందరూ కూడా ఏడుస్తారు. నిజంగా కొన్ని సీన్లు అయితే టచ్ చేస్తాయి, హార్ట్ టచ్ చేస్తాయి. బ్రహ్మాండంగా ఉందండి, అసలు మామూలుగా లేదు. సెకండ్ పార్ట్ అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే ఊహించరండి. నలుపుడు మూత కోత సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అంటే మామూలుగా మీకు పళ్ళు మెకానిక్ షెడ్ల దగ్గర సామాన్లు ఉన్నాయి కదా, అవి బిగించి ఏరుకుని సామాన్లు కచ్చితంగా తయారు చేసి నరుపుతూ ఉంటే ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? మంచి ఎంజాయ్ చేస్తారండి. అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫీమేలో క్యారెక్టర్ అయితే మాత్రం బాలకృష్ణ గారిని షూట్ అవ్వలేము అనుకున్నాం. కానీ బాలకృష్ణ గారిని షూట్ అవ్వనండి ఏం లేదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. అలా వన్ సింగిల్ మోర్ అంటే వన్ మోర్ ఉండదు. ఇంకా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా రాజల్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందా? రాజల్ గారు కదండి, ఎవరు పెట్టుకున్నా ఆ క్యారెక్టర్ అనేది అంత కాదు. ఒక ఏదో ఉండాలన్నట్టుగా పెట్టారు. కానీ బాలయ్య బాబు గారు స్క్రీన్ లో కనపడతారు మనకి. ఓవరాల్ గా అదిరిపోతుంది అనమాట. హిట్ మామూలుగా ఇది కాదు, హిట్. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం భర్తీ చేసేస్తుంది. నరుపుడు సెకండ్ హాఫ్ వాడాలనుకుంటే గ్యాస్ ఉంటుంది కదా, ఆ బండల్లో పైన రేంజ్ లో ఉంది సినిమా. ఫస్ట్ బయట జైల్లో ఉన్నది. ఎట్లా ఫస్ట్ బయట జైల్లో ఊహించరు. ఫస్ట్ బయట కాదండి, సినిమా మొత్తం కూడా సెకండ్ పార్ట్ ఊహించుకోవాలి. సెకండ్ పార్ట్ ఊహించలేరు. ఏజ్ అఫ్ లో కన్ను ఉంటుంది కదా బాబు, ఇది వాడిన వాడి చాలా క్లియర్ వచ్చింది అంటారు. ఫ్యాన్స్ అందరూ కామెడీ ట్రాల్ చేస్తారేమో అనుకున్నా, కానీ మన రేంజ్ ఇది కాదు, మన సౌండ్ కాదు, ఫ్యాన్స్ ఇది కాదని చెప్పి కోడబండి అవుతాడు. అది మామూలుగా ఉండదు. కోడబండి అంటే గోడీ చోడ అనుకుంటారేమో, ఆ గోడీ చోడ అంటే గ్యాస్ కట్టే బండలు మామూలుగా ఉండదు. ఎక్సలెంట్ అండి సినిమా, బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా కదా, ఫుల్ బాంబ్ సార్ అమ్మ సినిమా. సెకండ్ హాఫ్ ఫస్ట్ పార్ట్ ఉంటే మాట్లాడదాం. Kajal Agarwal ma'am, you done an excellent job. Sheelila ma'am, you are inspiration for the new generation of girls. Excellent story, super dialogues. Chala bonde, don't mess. Bhagwan Kajanai, for this weekend. Pata hai kaano ke bish mein bheja kyun rata hai? Jab kaan mein rupati hai, to bheja. To baad bheja mein kusi hai. Super only film, asal miss ka kande. ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ గురించి స్టోరీ తీసుకున్నాడు, అదైతే బాగుంది. మారేడుమిల్లి తెలంగాణ మొత్తం తెలంగాణలో ఉంటుంది కదా, అయితే చాలా బాగుంది. బాలయ్య బాబుకి ఇంకో హిట్ అనే చెప్పచ్చు అన్న డైరెక్టర్. ఫస్ట్ అనిల్ అన్న నువ్వు కామెడీ మూవీ తీసావు, కానీ ఈ సినిమా ఎలా తీసావు అని అనుకుంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. బాలయ్య బాబు గారిని అంటే అందరు బాలయ్య అని వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఓవర్ యాక్షన్లు అన్న. అంటే చాలా సినిమాలో ఓవర్ అనిపించింది, కానీ ఈ ఒక్క సినిమాలో మాత్రం బాలయ్య బాబు ఓవర్ యాక్షన్ అయితే లేదన్న. బాలయ్య బాబు గారు నటించారు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి ఫాదర్ రోల్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి శ్రీలీల గారు మ్యామ్, మీరు అసలు ఎంత బాగా చేసారంటే నిజంగా అసలు శ్రీలీల యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా నేనైతే. ఒక మంచి మెసేజ్ ఉందన్న, అంటే ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లలందరూ చూడాలన్న సినిమాని. బ్రో ఐ డోంట్ కేర్, నిజంగా ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ ఉంటుంది అన్న. ఆ ఫైటింగ్ అయితే విధానం, ఆ ఫైటింగ్ గూస్ బంప్స్ వచ్చినాయి థియేటర్ మొత్తం. అలాగే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా నిజంగా. అంటే నెక్స్ట్ లెవెల్ హిట్ అయిపోయిందన్న, బ్లాక్ బస్టర్ హిట్. అంటే కేసరి అనే స్వీట్ ఎంత మందికి అయితే అందరికి నచ్చుతుందో, ఈ భగవంత్ కేసరి అనే సినిమా కూడా పక్కా ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్న. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒకటి చెప్తాన్న, హైదరాబాద్ లో ఉంది కోటి, మా బాలయ్య బాబుకి ఎవరు రారు కోటి. నిజంగానే ఈ దసరా బాక్స్ ఆఫీస్ హిట్ అంటే భగవంత్ కేసరి సినిమా అన్న.
ఈరోజు రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా పబ్లిక్ టాక్ చాలా బాగుంది. బాలయ్య ఖాతాలో మరో మంచి చిత్రం ఇది. సోషల్ సర్వీస్ కూడా ఇంకా ఆర్మీ అని జనరల్గా వెల్ మూవ్ బ్యాక్వర్డ్ ఈ ప్రొఫెషన్స్ మనకి ఎందుకు ఇది మనకి ఎందుకు అని చెప్పి బ్యాక్వర్డ్ పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ దాట్ ఇన్ దే హ్యావ్ ఆటోమేటికలీ దాట్ ఇన్స్పిరేషన్ వీ హ్యావ్ టు బికమ్ సంథింగ్ గ్రేట్ అని అంటే ఆర్మీలోకి వెళ్ళాలని కానీ అమ్మాయిలు మీరేమంటారు మీ ఫ్రెండ్స్ సరిపోదు అని జనరల్గా ఎవ్రీ పేరెంట్ విల్ డూ దాట్ కానీ ఇక్కడ ఏంటంటే లైక్ ఆ ఎంకరేజ్మెంట్ వచ్చేసరికి లైక్ వీఆర్ మోటివేటెడ్ జనరల్గా దెర్ ఆర్ పేరెంట్స్ లైక్ దాట్ ఐ డోంట్ సే దట్ దర్ నాట్ లైక్ దాట్ దెర్ ఆర్ పేరెంట్స్ లైక్ దాట్ హూ విల్ ఎంకరేజ్ బట్ దిస్ ఇస్ అన్ రియల్లీ అన్ ఇన్స్పిరేషన్ మూవీ ఇట్ వాస్ ఆసమ్ రియల్లీ ఎంజాయ్డ్ ది 3 అవర్స్ మూవీ ఫుల్ లెంత్ ఆఫ్ మూవీ వెరీ వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ చాలా బాగా నచ్చింది.